గత 45 ఏళ్ల నుంచి రాష్ట్రపతి పదవి కాలం జూలై 25తో ముగిసిపోతుంది. అంటే ఆలోపే రాష్ట్రపతి ఎన్నికలు జరగాలి. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న రామ్నాథ్ కోవింద్ను మరోసారి రాష్ట్రపతి చేసే ఛాన్స్ లేదు. అలాగే సంప్రదాయం ప్రకారం ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతిగా ప్రమోట్ చేసే ప్రక్రియను ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మానుకుంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న ఎం వెంకయ్యనాయుడుకు మరోసారి అవకాశం ఇస్తారా అన్నది సందిగ్ధంగానే ఉంది. మరోవైపు ఎన్డీఏలోనే రాష్ట్రపతి కోసం ఇప్పటికే పలు పేర్లు తెరపైకి వచ్చాయి. బీజేపీ కూడా వారి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారిలో కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్, గుజరాత్కు చెందిన మాజీ సీఎం ఆనందిబెన్, ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, తవార్ చంద్ గెహ్లాత్. అయితే ఈ పేర్లను ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడే తర్వాతే ప్రకటించే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాల్లో భారీగా సమీకరణలు చోటు చేసుకుంటుందని ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త బీహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్రపతిని చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం ప్రాంతీయ పార్టీల సీఎంలతో మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు మరాఠా రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు శరద్ పవార్ పేరు కూడా ప్రచారంలో ఉంది.